हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాము। ఐ హోప్ మీరందరూ కూడా సేఫ్ గా హ్యాపీ గా ఉన్నారని అనుకుంటున్నాను। ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట। అండ్ ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 1 అవుతుంది। నేను అక్కడ లంచ్ కి పెట్టేశాను। గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను। లాస్ట్ వ్లాగ్ లో చూపించాను కదా, మాకి ఇక్కడ వంకాయలు లేక లేక దొరుకుతాయి, అవి కూడా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పి। అవి కూడా అంత ఏం బాలేవు, అంటే పచ్చిగా పిందెల్లాగా ఉన్నాయి, కానీ వాటితోనే చేసేస్తున్నాను। మరి కర్రీ ఎలా ఉంటుందేమో తెలియదు। ఇంకా నాకు బాగా తినాలనిపిస్తుంది అన్నమాట। నాకు ఈ గుత్తి వంకాయ చాలా ఫేమస్, అంటే నా ఫేవరెట్ అన్నమాట। సో దాంట్లోకి జొన్న రొట్టె అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఇంకా ఈవినింగ్ చపాతీ చేసుకుంటే సరిపోతుంది। అండ్ ఇప్పుడైతే రైస్ లోకి చేస్తున్నాను। సో ఏంటంటే నేను బాగా చేస్తాను గుత్తి వంకాయ కర్రీ, నాకు బాగా నచ్చుతుంది। లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, సాటర్డే సండే ఫుల్ రెయిన్ ఉందని చెప్పి, ఇంకా పడుతూనే ఉంది, నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది। ఏంటంటే ఈ వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ అన్నమాట। స్పెషల్ ఏంటి అనేది మీరు వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, లేదంటే మేబీ మీకు థంబ్నైల్ లేనే ఆల్రెడీ అర్థమైపోయిండొచ్చు। వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను। అండ్ బై ద వే, నా హెయిర్ ఇలా ఉండడానికి రీజన్, ఇప్పుడే ఒక 1 అవర్ ముందు నా హెడ్ బాత్ అయిపోయింది, అందుకే ఇలా ఉంది। సరే, మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను తర్వాత మాట్లాడతాను। చూస్తున్నాం కదా ఈ వంకాయలు ఎలా ఉన్నాయి, ఫుల్ డార్క్ గ్రీన్ ఉన్నాయన్నమాట। నేను ఎలా చేస్తానంటే, ఈ గుత్తి వంకాయ కర్రీ ఇవి కొంచెం వంకాయలు బాగా ఇలాగ ఉడికిన తర్వాత గ్రేవీ వేస్తారనమాట। అలా అయినా వేసినట్లయితే గ్రేవీ మాడిపోకుండా ఉంటుంది, ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా। నేనైతే వాటర్ ఏమి వేయను, ఇలానే ఇష్టం అన్నమాట మాకి అయితే, రైస్లోకి, చపాతీలోకి, రొట్టెలోకి, అన్నిటిలోకి బాగుంటుంది। అండ్ ఈ కర్రీ ఇంతకుముందు ఒకసారి షేర్ చేసినట్లున్నాను, నేను ఎలా చేస్తాననేది ఒకసారి లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? సో ఇవి కొంచెం ఇంకా ఉడకాలి, ఉడికిన తర్వాత ఈ స్టఫింగ్కి పెడతాం కదా గ్రేవీ, అదే గ్రేవీనే ఇందులోకి వేసినట్లయితే మాడిపోకుండా ఉంటుందన్నమాట। సో స్టఫింగ్కి పెట్టి మిగిలిన గ్రేవీ అంతా తర్వాత, అవి కొంచెం బాగా ఒక 80% ఉడికిన తర్వాత ఇది వేసి ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికిస్తే మనకి రెడీ అవుతుంది గుత్తి వంకాయ కర్రీ అనేది। కర్రీ కూడా రెడీ అయిపోయింది। మేమైతే మా సైడ్ నూనెంకాయ అంటాము దీన్ని, మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఈ స్టఫింగ్, మంచిగా రోట్లో దంచి చేస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది। గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చిద్వీకి పెట్టేశాను, ఇంకా నేను తినాలి ఫాస్ట్ ఫాస్ట్గా। కర్రీ అయితే అంత టేస్టీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా పిందెల్లాగా ఉన్నాయి కదా, అది కాక మనకి వైలెట్ కలర్లో ఉంటాయి కదా, కొంచెం లైట్ గ్రీన్ ముళ్ళులు ఉంటాయి, ఆ ముళ్ళొంకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది గుత్తొంకాయకి, కానీ ఇంక ఏవి దొరకనప్పుడు ఏవో ఒకటి అన్నట్టు వీటితోనే చేసేసాను। రామ్ అయితే లంచ్కి ఇంకా రావడానికి ఇంకా టైం పడుతుంది, ఒక 40 మినిట్స్ అలాగా, ఈలోపు నేను తినేస్తాను బికాజ్ నాకు ఒక 1/2 అవర్లో ఒక ఇంపార్టెంట్ పని ఉందన్నమాట। సో నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను దానికోసం, అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి, మరి లేట్ అయిపోతుంది కదా, అందుకే నేనైతే ముందే తినేస్తున్నాను, రామ్ వచ్చిన తర్వాత తింటారు। మాకైతే అలా ఏముంటుందండి, అంటే లైక్ హస్బెండ్ తిన్న తర్వాతే నేను తినాలని, లేదంటే ఇద్దరం ఒకటేసారి కలిసే కంపల్సరీ తినాలని అలా ఏం లేదు। సో ఫస్ట్ అంటే ఎవరి వర్క్ను బట్టి, అంటే వర్క్ అంటే ఏం చెప్పాలి, నా ఎప్పుడు ఇద్దరు ఖాళీగా ఉంటే కలిసి తింటాము, ఆ టైం కుదిరితే, లేదంటే రామ్ ముందు తింటారు లేదంటే నేను ముందు తింటాను అలా అనమాట। సో అది మళ్ళీ ఇలా కూడా లేదు, అంటే పిల్లలకి పెట్టిన తర్వాతే మదర్ తినాలి అని అది కూడా లేదు, నా కాకలేస్తే నేను ముందు తినేస్తాను అని చిద్వీకి లేట్ అవుతుంది అనిపిస్తే వానికి పెట్టేసిన తర్వాత నేను తింటాను, ఇలా వైస్ వర్సా జరుగుతూ ఉంటుంది అదనమాట। సో ముందు అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి, ఒక 1/2 అవరే టైం ఉంది, సో తినేసిద్దాం ఫాస్ట్గా। ఇదే ఇవాళ మా లంచ్ స్పెషల్ అయితే వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కర్రీ। సో ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఇదేం స్పెషల్ అనిపిస్తుంది, కానీ మాకైతే చాలా ప్రీషియస్ అండి ఈ వెజిటబుల్స్, దొరికేదే ఇక్కడ దొరకవన్నమాట ఈ వెజిటబుల్స్, ఓన్లీ సమ్మర్లో వేరే కంట్రీస్ నుంచి, ఫిలిపీన్స్ అలాగా వాళ్ళు తెచ్చి అమ్ముతుంటారు, అప్పుడు దొరుకుతాయి, ఒక 2-3 మంత్స్ అప్పుడు తినాల్సిందే, అవి కూడా చాలా కాస్ట్లీనే ఉంటాయి। అండ్ కర్రీ అయితే బాగానే ఉంది, పర్లేదు, ఈ పిందె వంకాయలతో అయినా కూడా బాగానే ఉంది, కానీ మన ఇండియాలో దొరికే ముళ్ళొంకాయలు అంత టేస్టీగా అయితే లేదు, బాగానే ఉంది, పర్లేదు। ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అని చెప్పాను కదా, ఎస్ అండి, నేను హెయిర్ డొనేట్ చేయబోతున్నాను క్యాన్సర్ పేషెంట్స్ కోసం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇవాళకి కుదిరింది। సో మినిమం 25 సెంటీమీటర్స్ ఇవ్వాలంట ఇక్కడ కొరియాలో ఆర్గనైజేషన్కి అయితే,
ఇండియాలో అయితే చాలా వీడియోసే ఉన్నాయి యూట్యూబ్లో కూడా మనం చూసినట్లయితే ఇండియాలో లైక్ 8 ఇంచెస్ నుంచి సరిపోతుంది కానీ ఇక్కడ అయితే మినిమం 10 ఇంచెస్ ఇవ్వాలంట అంటే 25 సెంటీమీటర్స్ అండ్ నేను వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఇస్తూ ఇంకా ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రానే కట్ చేయించాను అంటే లైక్ కొంచెం వేస్టేజ్ అది పోతుందంట విగ్ తయారు చేసినప్పుడు వాళ్ళ కోసం కాకపోతే ఇంకెలాగో ఇస్తున్నాను ఇంకొక 2 సెంటీమీటర్స్ ఏమవుతుందని చెప్పి అబ్బాయి చెప్పాడు అక్క ఇంకొక 27-26 సెంటీమీటర్స్ అయితే బాగుంటుంది విగ్ చేయడానికి కూడా వేస్ట్ కాకుండా అంటే విగ్ చేసినప్పుడు కొంచెం వేస్టేజ్ పోతుందంట అలా చెప్తే సరే అని చెప్పి నేనైతే 27 సెంటీమీటర్స్ ఫైనలీ హెయిర్ అయితే కట్ చేయించాను డొనేషన్ కోసం 27 సెంటీమీటర్స్ కట్ చేసిన తర్వాత ఇంకా నేను చెప్పాను ఇంకెక్కువ లెంత్ పోకుండా చేయమని చెప్పి సో ఏంటంటే ఇప్పటికే బాగా షార్ట్ అయిపోయింది కదా సో లెంత్ పోకుండా బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే హెయిర్ కట్ అయిపోయిన తర్వాత కూడా అంతే లెంత్ ఉంటుంది పైన నుంచి ఎక్కువ మల్టీ లేయర్స్ చేశారు ఇంతకు ఈ హెయిర్ కట్ చేసే అబ్బాయి గురించి చెప్పలేదు కదా ఈ అబ్బాయి మన తెలుగు అబ్బాయి అండి హైదరాబాద్ నుంచి ఇక్కడ కొరియాలో మాస్టర్స్ చేయడానికి వచ్చారు సో తనకి ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట సో ఇలాగా సండే టైం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా హోమ్ సర్వీస్ చేస్తుంటారు తన పార్ట్ టైం జాబ్ ఇది చాలా బాగా చేస్తారు మీరే చూస్తారు కదా అవుట్పుట్ చాలా మంచిగా మాట్లాడతారు అండ్ మీరు ఎవరైనా కొరియాలో ఉన్న వాళ్ళు ఇలాగ హెయిర్ కట్ చేయించుకోవాలి అనుకుంటే తన ఫేస్బుక్ లైక్ తన వర్క్కి సంబంధించిన ఫేస్బుక్ ఐడి నేను ఇక్కడ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు హెయిర్ కట్ చేయించుకోవాలంటే తనని పింగ్ చేస్తే తను చెప్తారు ఎప్పుడు వస్తాను ఏంటి అనేది సో చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారంటే ఓపిక్గా ఒక 1 అవర్ పైనే పట్టిందండి చాలా ఓపిక్గా చేశారు అసలు ఇంకొకటి ఇది కొలాబరేషన్ ప్రమోషన్ వీడియో అస్సలు కాదండి జస్ట్ నేను చేయించుకున్నాను నాకు నచ్చింది మీతో షేర్ చేస్తున్నాను అండ్ మెయిన్ ఇక్కడ కొరియాలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది బికాజ్ ఇక్కడ మనకి మన హెయిర్ కట్స్ అయితే ఇక్కడ చెయ్యరు నాకు తెలిసి అయితే చెయ్యరు అండ్ ఒకవేళ చేసినా కూడా వాళ్ళు ఈ హెయిర్ కట్కి 50,000 కొరియన్ ఓన్స్కి తక్కువ తీసుకోరు అది నాకు బాగా తెలుసు లైక్ మనకి ఏంటంటే మనం వాళ్ళకి చెప్పడమే కష్టం అనమాట లైక్ ఎలా కావాలి అని మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ కదా ఒకవేళ లాంగ్వేజ్ వచ్చినా కూడా నాకు తెలిసి ఇక్కడ వీళ్ళ సెలూన్స్లో ఈ హెయిర్ కట్ అయితే ప్రొవైడ్ చేయరు అందుకే మీకు షేర్ చేస్తున్నాను మీకు యూజ్ అవ్వచ్చు అలానే మీలో కూడా ఎవరైనా ఇలాగ హెయిర్ డొనేట్ చేయాలనుకొని ఎలా చేయాలి ఏంటని తెలియకపోయినా ఒకవేళ హెయిర్ డొనేట్ చేయొచ్చని తెలియకపోయినా వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను మిర్రర్ తీసుకొని ఫ్రంట్ సైడ్లో చూసుకునేసరికి ఒక 2 సెకండ్స్ సరే చాలా షార్ట్ అయిపోయింది అనిపించింది తర్వాత మరి బ్యాక్ సైడ్ అబ్బాయి వీడియో తీసి చూపించేసరికి చాలా బాగుంది అనిపించింది డొనేషన్ కోసం మినిమం 10 ఇంచెస్ ఇవ్వాలి ఇక్కడ కొరియాలో ఉన్న ఆర్గనైజేషన్కి అయితే అంటే 25 సెంటీమీటర్స్ నేనైతే 27 సెంటీమీటర్స్ దాకా కట్ చేశాను ఇది అంతా వేస్టేజ్లోది నా హెయిర్ కట్ మల్టీ లేయర్ హెయిర్ కట్ చేయించుకున్నాను కదా అందులోని వేస్టేజ్ ఇదంతా వెల్కమ్ బ్యాక్ సో స్పెషల్ బ్లాగ్ అని చెప్పాను కదా ఇదే సో నేను వచ్చేసి చాలా అంటే హెయిర్ కట్ ఇంత షార్ట్ గా చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఇది వరకు 2 టైమ్స్ నేను హెయిర్ కట్ చేయించుకున్నాను ఇది 3rd టైం 2 టైమ్స్ జస్ట్ మామూలుగా యూ షేప్ మరి ఇంత లెంత్ గా కాకుండా అట్లా లైట్ గా హెయిర్ కట్ చేయించుకున్నాను ప్యారలల్కి వెళ్ళి ఇదే అనమాట ఇంత షార్ట్ గా నేను ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించుకోవడం అండ్ ఫస్ట్ కట్ చేసినప్పుడు ఏమో కొంచెం జల్లు మండదు అనమాట ఇంత షార్ట్ అయిపోయింది అని కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ న్యూ లుక్ తోటి సో మీరు చెప్పండి నాకు ఈ సెట్ అయిందా లేదా బాగుందా లేదా అనేది అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఇంకా ఎందుకు ఉందంటే నేను హెయిర్ వచ్చేసి డొనేట్ చేశాను చేస్తున్నాను చేయబోతున్నాను క్యాన్సర్ పేషెంట్స్ కోసం అందుకని ఇంకా హ్యాపీగా ఉంది సో మనం ఇందుకోసమే నేను చాలా రోజుల నుంచి హెయిర్ కట్ చేయించుకుందామని ఇండియాలో ఉన్నప్పుడే అనుకున్నాను అప్పుడు ఒక ఇక్కడికి వచ్చే ముందు చేయించుకుందామంటే అప్పుడు లాక్డౌను మరి కొరియాకి వచ్చే ముందు ప్యారలల్స్కి అవి వెళ్ళడం ఎందుకు రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మన తెలుగు అబ్బాయే చాలా బాగా చేశాడు నాకైతే చాలా నచ్చింది ఒక 1.5 అవర్ పట్టిందేమో చేయడానికి ఈ హెయిర్ కట్ చాలా ఓపిక్గా చాలా బాగా చేస్తున్నారు సో ఇక్కడ ఎవరైనా కొరియాలో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం హెయిర్ కట్ చేయించుకోవడం నాకు బాగా తెలుసు ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి ఉన్నాను కదా
ఏంటంటే ఇక్కడ మనకి ప్యారలల్ లో హెయిర్ కట్ కి వెళ్తే మాత్రం ఇదే హెయిర్ కట్ కి నాకు తెలిసి ఒక 50,000 ఓన్స్ కి తక్కువ తీసుకోరంటే 3,000 కి. ఈ పిల్లోడు చేశాడు 20,000 ఓన్స్ కే చేశాడు. అండ్ ఈ అబ్బాయి చేసే సర్వీసెస్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే కొరియాలో అంతా కాదు, లైక్ సియోల్ నుంచి ఒక 1-1.5 అవర్ దూరంలో జర్నీ ఉంటే మాత్రం వెళ్తారంట, లైక్ సువాన్కి సోల్లో ఎక్కడైనా వెళ్తారంట. సో మీకు ఎవరికైనా ఇలాగ హెయిర్ కట్ అండ్ పిల్లలకి లైక్ కొంతమంది ఇక్కడే గుండు పుట్టెంటుకలు ఇక్కడే చేపిస్తుంటారు, గుండు తీపిస్తుంటారు ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళడానికి కష్టం అని చెప్పి అలా కూడా చేస్తారంట. అండ్ ఆ ప్రైజెస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కొరియాలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకు కూడా లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటుంది. అలాగే ఇంకా ఏంటి, ఇలాగ ఎవరైనా నాలాగా హెయిర్ డొనేట్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎలా ఏంటి అనేది తెలియకుంటే యూజ్ అవుతుందని చెప్పి చేశాను. అండ్ ఈ హెయిర్ ఎగ్జాక్ట్ గా కట్ చేసినప్పుడు నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేసలేదు, జస్ట్ కెమెరా అక్కడ ఫోన్ అక్కడ పెట్టేశాను, ఆన్ బటన్ నొక్కలేదు. సో ఇది ఒక్కటి నేను చూపించలేకపోయాను. అదేంటంటే ఆ అబ్బాయి తీసుకున్నాడు తనది ఒకటి నేను యాడ్ చేశాను మీకు. సో నేనైతే అది కట్ చేసినది షూట్ చేయలేకపోయాను, తన ఫేస్బుక్ పేజ్ లో పెట్టుకోవడానికి కట్ చేసినప్పుడు ఆయన ఇలాగ స్ట్రైట్ గా పెట్టి తీశారు ఫోను. సో అప్పుడు అది ఉంది, అదే మీకు యాడ్ చేశాను. సో ఇది అనమాట నా హెయిర్ లెంత్ నేను డొనేట్ చేయబోయేది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ నా హెయిర్ కట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చెప్పండి నాకు బాగుందా లేదా అనేది. ఇది వచ్చేసి లేయర్ కట్ అంట. నాకు ఈ హెయిర్ కట్స్ గురించి పెద్దగా తెలియదండి. సో ఇవి ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఈ చాలా మంది ఇంతకుముందు నా వీడియోస్లో హెయిర్ కట్ వీడియోస్లో సారీ హెయిర్ స్టైల్స్ వీడియోలో అలా చూసినప్పుడు మీకు ఈ లేయర్ కట్ అయితే బాగుంటుందని చెప్పారు. సో అందుకే నేను లేయర్ కట్ అబ్బాయిని అడిగాను నాకు ఏది బాగుంటుంది. ఎక్కువ లెంత్ పోకూడదు, ఇప్పటికీ చాలా లెంత్ డొనేట్ చేయడం వల్ల పోయింది కదా, ఎక్కువ లెంత్ పోకుండా ఏ హెయిర్ కట్ అయితే బాగుంటుంది అంటే లేయర్ కట్ అని చెప్పి చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. మీరు చెప్పండి నాకు బాగుందా లేదా అనేది. ఓకేనా? సో ఇదేంటంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఇండియాలో అయితే మనకి చాలా హైదరాబాద్లో అయితే విన్నా నేను చాలా చూశాను కూడా, మనకి వాళ్ళు ఏంటంటే ఫ్రీ హెయిర్ కట్ ప్రొవైడ్ చేస్తారంట ఇలాగ మనం డొనేట్ చేస్తామని. కొన్ని అదేంటి కొన్ని ప్యారలెట్స్లో వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయడానికి సపరేట్గా ఎవరైనా వస్తే వాళ్ళకి 50% ఆఫ్లో హెయిర్ కట్ ప్రైస్ కానీ లేదంటే లైక్ ఇంకా ఫ్రీగా కానీ అలా చేస్తారంట. సో ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి పార్ట్ టైమ్గా చేస్తున్నాడు అనమాట, తన మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో మాస్టర్స్ చేస్తూ అండ్ సండే ఎప్పుడైనా ఇలాగా ఫ్రీ టైంలో ఎవరైనా పిలిస్తే అట్లా హోమ్ సర్వీస్ చేస్తారు. సో నా హెయిర్ కట్కి వచ్చేసి 20,000 అనమాట. మళ్ళీ ఇంకా ఛార్జెస్ కూడా మనవే, అంటే లైక్ డిస్టెన్స్ని బట్టి ఎంత ఛార్జెస్ అవుతాయో ఆ ఛార్జెస్ కూడా మనమే ఇవ్వాలి. ఛార్జెస్ పెద్దగా కాదు, ఒక 2,000-3,000 ఓన్స్ ఎక్కువ అవుతుంది. సో నా హెయిర్ కట్కి వచ్చేసి 20,000 అనమాట. ఈ హెయిర్ కట్కి 20,000 కొరియన్ ఓన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,200 రూపీస్, బట్ ఇండియాతో పోలిస్తే అంతే అనిపిస్తుంది. ఇండియాలో కూడా అంతే అవుతుంది, మాక్సిమం 1,000 అట్లా తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడైతే మాత్రం 50,000 తక్కువ తీసుకో నాకు తెలుసు, ఎందుకంటే చిద్వీకి నార్మల్గా జనరల్ హెయిర్ కట్కి 10,000 తీసుకుంటారు చిన్నపిల్లలకే. సో ఈ హెయిర్ కట్కి అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ వీళ్ళకి మనం చెప్పలేము కూడా ఎలా చేయాలి ఏంటంటే, ఎందుకంటే లాంగ్వేజ్ మెయిన్ ప్రాబ్లం కాబట్టి. సో మెయిన్ ఈ అబ్బాయి ఏంటంటే మన తెలుగు అబ్బాయి, హైదరాబాద్ అబ్బాయి, దానికి ఇంకా బాగా మనం మంచిగా కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది అని చాలా బాగా మాట్లాడతారు, చాలా సేపు ఓపిక్గా చేస్తారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు ఒకవేళ హెయిర్ కట్ చేపించుకుందాం అనుకుంటే మీకు కొంచెం ఆ లెంత్ బాగానే ఉంది, నా హెయిర్ అంత లెంత్ ఉన్నా మీరు ఒకవేళ అది ఎట్లా మనం హెయిర్ కట్ చేపించుకోవాలనుకున్నప్పుడు ఊరిని డస్ట్బిన్లోకి అట్లా పడేస్తే కంటే ఏదైనా మంచి కాజ్ కోసం మన హెయిర్ యూజ్ అవుతుందంటే అంతకంటే ఏం కావాలి కదా. సో అందుకే నేను నా హెయిర్ యాక్చువల్లీ నేను హెయిర్ కట్ చేపించుకుందాం అనుకున్నా, ఇంత షార్ట్గా అయితే నేను చేపించుకునేదాన్ని కాదు జనరల్గా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఒక మంచి కాజ్ కోసం కదా ఇంకా ఇంత ఎలానో ఇన్ని రోజులు నేను హెయిర్ కట్ చేపించుకోవడం కోసమే పెంచాను. ఇంకా ఎప్పుడో ఇంతకుముందు 3 మంత్స్ బ్యాకే చేపించుకుందాం అనుకున్నాను ఈ అబ్బాయితోనే హెయిర్ కట్, కాకపోతే చెల్లికి పెళ్లికి వెళ్ళాలి కదా. మరి నేనేంటంటే పెళ్లిలో నాకు ఒక కోరిక ఉండేది సవరం పెట్టుకోవాలి, జడ పూల జడ వేసుకోవాలని. అందుకే నేను అప్పుడు అప్పుడు హెయిర్ కట్ చేపించుకోలేదు, పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఇంకా చెల్లి పెళ్లికి వెళ్ళలేదు, పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఈ హెయిర్ కట్ అయితే చేపించేసుకున్నాను.
సో ఇదన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మీకు హ్యాపీ హ్యాపీ అని. సో మీరు చెప్పాలి మరి నాకు ఇది హెయిర్ కట్ సూట్ అయిందా లేదా అండ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇవి వచ్చేసి మనమే పోస్ట్ చేయాలన్నమాట. దాని గురించి కూడా ఎక్కువ డీటెయిల్స్ నాకు తెలీదు. ఎవరైనా మీరు కావాలంటే నా అడిగితే కామెంట్స్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను ఈ హెయిర్ కట్ డీటెయిల్స్ గురించి. సో ఒకవేళ ఈ వీడియో లేట్గా పెట్టేట్లుంటే ఈ వీడియోలోనే చెప్తాను మీకు. సో ఇవేంటంటే మనం పోస్ట్ చేయాలంట అదేదో వెబ్సైట్ ఉంటుంది gohair.com సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు కూడా గుర్తులేదు, నేను ఇక్కడ ఇస్తాను. సో దానికి మనం పోస్ట్ చేయాలి అంతే. అండ్ వాళ్ళు పోస్ట్ చేసిన మనకు ఒక 2-3 వీక్స్కి వాళ్ళకి రీచ్ అయినట్టు, అలాగే మనకి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారంట. నాకు కూడా తెలీదు, నేను యాక్చువల్లీ నేను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయాలనేది నాకు ఉంది, కానీ నేను ఎట్లా ఏమని నాకు తెలీదు. ఈ అబ్బాయి ఫేస్బుక్ పేజ్ కూడా మీకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కొరియాలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దాంట్లో చూసి నేను అనుకున్నాను అనమాట, ఓకే మనం కూడా డొనేట్ చేస్తే బాగుంటుంది, ఎలాగో హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చూసి ఇంకా ఈ అబ్బాయిని కాంటాక్ట్ అయితే చెప్పారనమాట. సో ఇది ముఖ్యానికి ఈ వ్లాగ్ అయితే. హౌ ఇస్ అమ్మా హెయిర్? గుడ్. బాగుందా హెయిర్ కట్? బాగాలేదా? బాగుంది. బాగుందా? చాలా బాగుందా? బాగాలేదా? చాలా బాగుంది. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సిద్విక్ అన్నయ్య. సరే వెళ్ళి నువ్వు మిల్క్ పెట్టాను స్టవ్ మీద చూడిపో. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను జస్ట్ హెయిర్ కట్ ఒకటే చేపించుకున్నారు. హెయిర్ సెట్టింగ్ చేస్తారు కదా లైక్ కర్ల్స్ లాగా, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా స్టైలింగ్, అదేం చేపించుకోలేదు నేను. ఎందుకంటే జస్ట్ మామూలుగా హెయిర్ వాష్ చేస్తేనే వెళ్ళిపోతుంది. లైక్ మనం ఎక్కడైనా పార్టీస్ కి అలాగే వెళ్తున్న ముందు అప్పుడు చేపించుకుంటే ఆ లుక్ అనేది ఉంటుంది. సరే ఉండు. సో అదేం చేయించుకోలేదు అనమాట, నేను జస్ట్ హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. దానికైతే ఎక్స్ట్రా 15,000 వోన్స్ అంట. సో ఇంకా ఎలాగో అది హెయిర్ వాష్ చేస్తే పోయేస్తుంది కాబట్టి ఏమి అంత అవసరం లేదని చెప్పి నేను అదైతే ఏం చేయించుకోలేదు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ బ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీ కనుక ఈ హెయిర్ కట్ అది నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేసేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.